విశాఖ హనీ ట్రాప్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. నిందితురాలు జమీమాను మరోసారి కస్టడీ ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. భీమిలి, పిఎంపాలెం, కంచరపాలెం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఒక్కొక్కరుగా బయటపడుతున్న బాధితులు జమీమాపై ఫిర్యాదు చేస్తున్నారని అంటున్నారు. జమీమాకు సుపారీ గ్యాంగ్లతో కూడా పరిచయాలున్నట్లు అనుమానిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే వారిపై దాడులకు, హత్యాయత్నాలకు హనీ ట్రాప్ గ్యాంగ్ పాల్పడుతోందని విశాఖ పోలీసులు చెబుతున్నారు. విశాఖ హనీ ట్రాప్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. నిందితురాలు జమీమాను మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. భీమిలి, పిఎంపాలెం, కంచరపాలెం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఒక్కొక్కరుగా బయటపడుతున్న బాధితులు జమీమాపై ఫిర్యాదు చేస్తున్నారని అంటున్నారు. జమీమాకు సుపారీ గ్యాంగ్లతో కూడా పరిచయాలున్నట్టు అనుమానిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే వారిపై దాడులకు, హత్యాయత్నాలకు హనీ ట్రాప్ గ్యాంగ్ పాల్పడుతోందని విశాఖ పోలీసులు చెబుతున్నారు. Entire family ki nachina Dasara Deepavali collections. Dichana Silks complete family shop. Y Junction Kukatpalli Mariyu Mehdi Patnam. Special gift for every 2000 purchase. విశాఖ హనీ ట్రాప్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. నిందితురాలు జమీమాను మరోసారి కస్టడీ ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. భీమిలి, పిఎంపాలెం, కంచరపాలెం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఒక్కొక్కరుగా బయటపడుతున్న బాధితులు జమీమాపై ఫిర్యాదు చేస్తున్నారని అంటున్నారు. జమీమాకు సుపారీ గ్యాంగ్లతో కూడా పరిచయాలున్నట్లు అనుమానిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే వారిపై దాడులకు, హత్యాయత్నాలకు హనీ ట్రాప్ గ్యాంగ్ పాల్పడుతోందని విశాఖ పోలీసులు చెబుతున్నారు. విశాఖ హనీ ట్రాప్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. నిందితురాలు జమీమాను మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. భీమిలి, పిఎంపాలెం, కంచరపాలెం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఒక్కొక్కరుగా బయటపడుతున్న బాధితులు జమీమాపై ఫిర్యాదు చేస్తున్నారని అంటున్నారు. జమీమాకు సుపారీ గ్యాంగ్లతో కూడా పరిచయాలున్నట్టు అనుమానిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే వారిపై దాడులకు, హత్యాయత్నాలకు హనీ ట్రాప్ గ్యాంగ్ పాల్పడుతోందని విశాఖ పోలీసులు చెబుతున్నారు.